అయోధ్య ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకుని రామనామ కీర్తనలు మారుమోగిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాచీన కీళ్ల శ్రీరాముల ఆలయంలో కళ్యాణ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5 వేల మంది మహిళలతో దీపారాధన కూడా సమర్పించబోతున్నారు. ఆలయ ఉత్సవాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దేవాలయాలన్నీ కూడా ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. శివాజీ నిర్మించిన కిల్ల రామాలయం ఏదో ఆ రామాలయంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచి అభిషేకాలు నిర్వహించారు. రామునికి సంబంధించిన చిత్రపటాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ అర్బన్ సంబంధించి బీజేపీ నేత అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ ప్రత్యేకంగా చేస్తున్నారు. రామనవమి సందర్భంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ముఖ్యంగా అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ చేస్తున్న నేపథ్యంలో ఎట్లా చూస్తారు? జై శ్రీరామ్. అయోధ్యలో ఈరోజు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ సందర్భంగా ఇందూరు నగరంలో ఒక చారిత్రాత్మక కట్టడమైన కిల్లా రామాలయంలో నా భూతం నా భవిష్యత్ అనే విధంగా పొద్దున 7 గంటల నుండి కార్యక్రమాలు మొదలైనవి. పొద్దున అభిషేకము, అర్చన, హోమము, కళ్యాణ కార్యక్రమం ఉంది. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ 5 శతాబ్దాల నిరీక్షణ, లక్షలాది మంది ప్రాణత్యాగంతో ఈ కార్యక్రమాన్ని మనం తిలకించడం అనేది మన పూర్వజన్మ సుకృతము. మనం ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనే ఇది మనం ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ అన్ని కార్యక్రమాల తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమము టీవీ స్క్రీన్ మీద లైవ్ కార్యక్రమం తిలకిస్తూ ఆ తర్వాత అన్నప్రసాద కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, ఇందూరు నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయంకాలము 6 గంటలకు శంభుడి గుడి ఆలయ ప్రాంగణంలో దీపోత్సవ కార్యక్రమం ఉంది. ఆ దీపోత్సవ కార్యక్రమంలో ఇందూరు మహిళా సోదరిమణులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. మొత్తంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సాయంత్రం శంభుని గుడిలో 5000 మందితో దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఏదైతే అయోధ్య రామ మందిరం సంబంధించి ఏదైతే ప్రాణప్రతిష్ఠ చేస్తున్న నేపథ్యంలో బాలరాముని ప్రతిష్ఠ ఏదైతే చేస్తున్నారో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అట్లా నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రాచీన దేవాలయాలైన డిచ్చుపల్లి రామాలయం కానీ, ఇక్కడ కిల్ల రామాలయం కానీ, శంభుని గుడిలో సాయంత్రం ప్రత్యేక దీపారాధన 5000 మందితో మహిళలతో ప్రత్యేక దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, కిల్ల రామాలయం నుంచి.